ఇంకో పక్కన విద్యుత్ ధరలు కరెంటు పట్టుకుంటే షాక్ కట్టట్లేదండి ఇప్పుడు కరెంటు బిల్లు కడితే పట్టుకుంటే షాక్ కడుతుంది నాలుగు రూపాయలు నలభై పైసలకి ఒకప్పుడు యూనిట్ విద్యుత్ మనం కొనేవాళ్ళం ఆంధ్ర రాష్ట్రంలో ఈ సోలారు మరియు విండ్ ద్వారా ఇప్పుడు అది కొనకుండా పక్క రాష్ట్రాల నుంచి పదకొండు రూపాయలు పెట్టి కొంటున్నారు జగన్ రెడ్డి ప్రభుత్వం పదకొండు రూపాయలు పెట్టి ఈ భారం ఇప్పుడు ఎవరు పైన పడుతుంది పేద ప్రజలు పైన పడుతుంది ఇదొక పెద్ద స్కామ్ దీనిపైన కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది వేలాది కోట్ల స్కామ్ ఈరోజు విద్యుత్లో జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో పక్కన కోవిడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గొప్పతనం అదే కోవిడ్ని కూడా క్యాష్ కింద మార్చుకున్నాడు ఆయన కోవిడ్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే చాలామంది చనిపోతుంటే దాన్ని కూడా క్యాష్ రూపంలో ఎట్ట మార్చుకోవాలి అని భలే అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చారు ఈరోజు టెస్టింగ్ కిట్ల గురించి మొన్న మహానాడులో గురించి మాట్లాడా టెస్టింగ్ కిట్లు కూడా పెద్ద కొండ కుంభకోణం కొన్ని కోట్లు కాజేశారు ఇంకా బ్లీచింగ్ పౌడర్ పేరుతో సున్నం పోసి డెబ్బై కోట్లు నొక్కేశారు అక్కడ డాక్టర్లు మాకు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ఇవ్వండి అంటే లేదు మా దగ్గర మాస్క్ అని చెప్తారు కానీ వాళ్ళ ఏ టూ అక్యూస్డ్ టూ మటుకు ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ వేసుకుని దొరుకుతారు అంటే వీళ్ళకి మాస్క్లు ఉంటాయి కానీ పే డాక్టర్లకి ఫస్ట్ లైన్ రెస్పాండర్స్కి ఎవరికి మాస్క్ లేని పరిస్థితి ఈరోజు వచ్చింది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జ్ లేమి పెట్రోల్ డీ డీజిల్ ధరలేమి నిత్యావసర సరుకులు ధరలేమి అన్నీ ఆకాశం అంటున్నాయి ప్రజలు అంటున్నారు జగన్ రెడ్డి వచ్చిన తర్వాత బాధుడే బాధుడని